మనం బయటికి వెళ్ళినప్పుడు పిల్లల్ని అడిగితే ఏం తింటావు అని అడిగితే ఏం చెప్తారు? పిజ్జా లేదా బర్గర్. పిల్లలేంటి, మనకు కూడా పిజ్జా బర్గర్ అంటే ఇష్టమే. కానీ అన్నిసార్లు బయట తినడం అంత మంచిది కాదండి. పిజ్జా చేయడం చాలా ఈజీ, అది కూడా ఇంట్లో ఆటాతో చేసుకోవచ్చు. పిజ్జా అనేది పెద్ద కష్టమేం కాదు, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో మనమే పిజ్జాని ఇంట్లో చేసుకోవచ్చు. అవును, ఈరోజు పిజ్జా చేయడం నేను మీకు చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం? వెల్కమ్ టు వారవ డాట్ కామ్ ఇన్ తెలుగు, మీ షెఫ్ స్వప్నతో. సో మన ఆటా పిజ్జాకి కావాల్సింది ఏంటో తెలుసా? ముందు జనరల్గా పిజ్జాని మైదాతో చేస్తారు. మనం హెల్దీ కోసం మనం గోధుమ పిండితో చేస్తున్నాం. ఇందులో కొంచెం క్యాస్టల్ షుగర్, చిన్న అంటే మార్కెట్లో దొరుకుతుంది షుగర్ కన్నా కొంచెం చిన్న సైజులో ఉంటుంది. ఇందులో ఈస్ట్ అండి, మార్కెట్లో దొరికిపోతుంది మీకు సూపర్ మార్కెట్లో ఈస్ట్ అంటే. ఇందులో ఉప్పు, ఉప్పు వేసాం కదా. ఇప్పుడు నూనె. ఇప్పుడు దీన్ని చపాతీ పిండి ఎలా తడుపుకుంటాం అలా వాటర్తో తడుపుకోవడమే. మన ఆటా పిజ్జాని చపాతీ పిండిలాగా తడిపి పెట్టుకున్నాం కదా, ఇలా ఒక 15-20 మినిట్స్ ఇలా రెస్ట్ చేయండి. పిండిని ఇలా నానబెడితే బాగుంది. చాలా సాఫ్ట్గా చేసుకోవాలి పిండి. ఇదిగో ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు పిజ్జాకి కావాల్సిన సాస్ రెడీ చేసుకుందాం. పాన్ కొంచెం వేడయ్యాక ఈ సాస్కి ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను నేను. ఆలివ్ ఆయిల్ వేసాక వెల్లుల్లి చిన్న చిన్న ముక్కల్లా చాప్ చేసుకున్నా. ఈ సాస్కి ఇంకా ఉల్లిపాయలు, ఉల్లిపాయలో సాల్ట్, ఇప్పుడు ఉల్లిపాయలు మరీ బ్రౌన్ అట్లా అవ్వాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం ఫ్రై అవుతే చాలు. ఇందులో పెప్పర్ పౌడర్ వేసాను. తర్వాత టమాటోస్, మనం టమాటాలు కూడా చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టా. ఈ టమాటాలు మొత్తంగా ఫ్రై అవ్వాలి, అంటే ఆయిల్ మొత్తం బయటకు వచ్చేవరకు ఫ్రై చేసుకున్న తర్వాత. చూడండి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీ, టొబెస్కో సాస్, ఇది మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అలాగే చిల్లీ సాస్ కూడా. ఇంకా ఇందులో ఏం వేస్తున్నానో తెలుసా? కెచప్, పిల్లలకి చాలా ఇష్టం కదా. మన రెడ్ చిల్లీ ఉంటాయి కదా, దాన్ని ఫ్లేక్స్ జస్ట్ మిక్సీలో వేసి బరకగా తిప్పితే ఇలా అవుతుంది. ఇవి కొన్ని వేసి కొన్ని నేను పక్కన పెడుతున్నాను, ఎందుకంటే పైన టాపింగ్ కోసం కావాలి. ఇందులో షుగర్, లైట్గా షుగర్ వేస్తున్నా. ఇప్పుడు ఇది కొంచెం ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో చూడండి, ఇవి డ్రై హర్బ్స్, మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి. దీన్ని ఒరిగానో అంటారు. ఇది వేసిన తర్వాత ఇందులో బ్రెజిల్, ఇది ఎక్కువ వేయకండి, ఇందులో చాలా ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది, కొంచెం వేస్తే సరిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత, సాస్ ఉడికిపోయింది కదా, ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఇవన్నీ బాయిల్ అవుతుంటే ఆ పిజ్జాది ఫ్లేవర్ అప్పుడే వచ్చేస్తుంది. మనం రెస్టారెంట్స్కి లోపలికి ఎంటర్ అవ్వగానే స్మెల్ వస్తుంది కదా, అలా వచ్చేస్తుంది నా కిచెన్ అంతా. సో ఇది డన్ అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు పిజ్జాకి ముందుగా తడిపి పెట్టుకున్నాం కదా ఈ పిండిని, ఈస్ట్ వేసాం కదా ఎలా బాగా పొంగిందో. ఇందులో మనం ఫోర్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయదు, లైట్గా ఇలా చేసుకొని ఫోర్ పార్టీషన్స్ చేసుకుందాం. పార్టీషన్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక పిజ్జాని ఇలా జస్ట్ దీన్ని ఇలా అనుకుంటే, మీకు అలా కాదు అనుకుంటే ఇలా జస్ట్ రోల్ చేసుకున్నా సరిపోతుంది. కిందకి మొత్తం మన పిండి ఇలా వచ్చేయాలి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే పిండి అంటుకోకుండా ఉండడానికి. దీన్ని కొంచెం మందంగా రౌండ్గా చేసుకుందాం. పిజ్జాని ఎప్పుడు గట్టిగా ప్రెస్ చేయకూడదు, ఇలా లైట్ లైట్గా అనాలి. చూడండి ఇలా రౌండ్గా చేసుకున్నాం కదా, అవెన్లో పెట్టి ఒకసారి బేక్ చేసుకుందాం. తర్వాత దీనిపైన సాస్ వేసి మళ్ళీ ఒకసారి బేక్ చేద్దాం. చూడండి రౌండ్గా పిజ్జా బేస్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని, ఇది సిలికాన్ మ్యాట్, దీనికి బట్టర్ రుద్దాల్సిన అవసరం ఏమీ లేదు, డైరెక్ట్గా పిజ్జాని అందులో పెట్టేయచ్చు. ఒకేసారి మనం ఇది చిన్న సైజు ఉన్నాయి కదా పిజ్జాలు, రెండు చేసుకోవచ్చు. నేను ఇంకోటి కూడా చేస్తాను. కొంచెం పిండి ఇలా కింద వేసుకొని రోల్ చేసుకోవచ్చు, పర్వాలేదు. గట్టిగా ప్రెస్ చేయకండి, లైట్గా చేయాలి. కొంచెం మందంగానే ఉంటుంది కదా పిజ్జా, మరీ సన్నగా చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒకేసారి రెండు అవుతాయి. దీన్ని ఇప్పుడు ఇలా హోల్స్ చేయాలి. ఇలా ఎందుకు చేస్తున్నానో తెలుసా? పిండి చాలా సాఫ్ట్గా ఉంది, అది మళ్ళీ పొంగకుండా, ఇలా రౌండ్గా పొంగిపోతుంది కదా అలా పొంగకుండా ఇలా హోల్స్ చేస్తే ఇంకా అది పొంగదు, అలాగే ఉంటుంది ఇంకా సాఫ్ట్గా. సో ఇప్పుడు మనం సైడ్స్కి ఇలా ఇలా ఒక ఆనకట్టలాగా అన్నమాట లైట్గా ప్రెస్ చేసుకుంటే సాస్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టి బేక్ చేయాలి. మామూలుగా మన ఇంట్లో ఉండే ఓవెన్కి 2 టైమ్స్ బేక్ చేయాల్సి వస్తుంది, అదే రెస్టారెంట్లో అయితే ఇలా డైరెక్ట్గా వాళ్ళు సాస్ వేసి బేక్ చేస్తారు. కానీ అలా మనకు కుదరదు, అందుకే ఫస్ట్ నేను 220 డిగ్రీస్లో పెట్టి ఒక
5-10 మినిట్స్ బేక్ చేసిన తర్వాత మళ్ళీ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఈ బేస్ కొంచెం బేక్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం అన్ని మన వెజిటేబుల్స్ మన సాస్ అన్ని అరేంజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఓవెన్లో పెట్టాలి. ఫస్ట్ దీని మీద ముందు రెడీ చేసుకున్నాం కదా సాస్ వేద్దాం. బాగా కరెక్ట్గా స్ప్రెడ్ చేయాలి. ఇలా మన సాస్ని కరెక్ట్గా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, దీనిపైన వెజిటేబుల్స్ ఉల్లిపాయలు పిజ్జా మీద మొత్తంగా వచ్చేలాగా ఇందులో ఇంకా టమాటోస్. చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో. ఇప్పుడు క్యాప్సికమ్, దీంట్లో గ్రీన్ చిల్లీ, ఇది ఆప్షనల్ అండి. మీరు కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే గ్రీన్ చిల్లీ వేయండి, లేకపోతే వేయకండి, బట్ నేను కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసిన తర్వాత లాస్ట్ ఏం చేస్తున్నాను తెలుసా, చీజ్. ముందే చీజ్ని ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. చాలా అంటే అది మీ ఇష్టం, కానీ ఎంత చీజ్ వేసినా బాగుంటుంది. ఇష్టం ఉంటే ఇందులో కొంచెం పన్నీర్ కూడా వేసుకోవచ్చు. చూసారా మన పిజ్జాలు ఇలా అన్నీ సెట్ చేసి పెట్టుకున్నామా. ఇప్పుడు ఓవెన్లో బేక్ చేయాలి. మొత్తం హైలో పెట్టండి, ఎంత వేడిగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు నేను ఇది ఓవెన్లో పెట్టేసి వస్తాను. చూడండి లోపల లైట్గా పైన బ్రౌన్ కలర్ వచ్చింది, ఇంకా అంటే మన పిజ్జా రెడీ అయిపోయింది. వావ్, ఎంత మంచి కలర్ వచ్చింది అసలు చూస్తుంటే. ఇప్పుడు మన పిజ్జాలు రెడీ అయిపోయాయి కదా, వీటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా అసలు పిజ్జా, వావ్ ఎంత మంచి స్మెల్ వస్తుంది. రెడీ అయిపోయింది పిజ్జా, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. కొంచెం వేడిగా ఉంది, లైట్గా చల్లారిన తర్వాత నా పిజ్జాని ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను. పిజ్జా కొంచెం తింటప్పుడు వేడిగా ఉంటేనే బాగుంటుందండి. సూపర్గా ఉంది అట్టా పిజ్జా, అసలు హెల్దీ కూడా. జనరల్గా చాలామంది చీజ్ తినాలంటే భయపడతారు, కానీ చీజ్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. కానీ చీజ్ తిని అలాగే కూర్చోకూడదు, చీజ్ తిని ఎక్సర్సైజ్ చేస్తే తొందరగా మనలో ఉన్న క్యాలరీస్ బర్న్ అవుతాయి. అందులో ఇంకా మనం ఆటా వేసి చేసాం కాబట్టి ఈ పిజ్జా హెల్దీ కూడా. పిజ్జా అయితే సూపర్గా ఉందండి, ఇంకా నేనేం మాట్లాడదలుచుకోలేదు. నా పిజ్జాని నేను ఎంజాయ్ చేయాలి, మీరు కూడా ఆటాతో పిజ్జాని ట్రై చేయండి, నా అలాగే ఎంజాయ్ చేయండి. మరొక రెసిపీలో మళ్ళీ కలుస్తాను. వరవడ కామెంట్ తెలుగులో మీ షెఫ్ స్వప్న.